Hello friends, welcome to Anand Academy of Education. Friends, mano simplifications chapter cheppukuntunnamu. So this is our 6th lecture on simplifications, and last 5 lectures lo mano square tricks, square root tricks, alane konni cube tricks chusamu. And ee video lo kuda mano cube trick e chuddamu. Ee video lo mano same digit edaina oka number lo same digits ante 22 33 44, 55, ఇట్లా సేమ్ డిజిట్స్ ఉంటే క్యూబ్ కనుక్కోవడం ఎట్లా అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. అండ్ లాస్ట్ అంటే 4th లెక్చర్లో 5th లెక్చర్లో మనం క్యూబ్ ట్రిక్స్ చూసాము. ఏం చూసాము? ఫస్ట్ 4th లెక్చర్లో ఏదైనా ఒక నెంబర్ 1తో స్టార్ట్ అయితే దాని క్యూబ్ కనుక్కోవడం ఎట్లా అనేది చూసాము. 5th లెక్చర్లో ఏదైనా ఒక నెంబర్ 1తో ఎండ్ అయితే దాని క్యూబ్ కనుక్కోవడం ఎట్లా అనేది చూసాము. సో ఈ లెక్చర్లో మనం సేమ్ డిజిట్స్, ఏదైనా ఒక నెంబర్ సేమ్ డిజిట్స్ ఉంటే అట్లాంటి నెంబర్ క్యూబ్, అట్లాంటి నెంబర్ యొక్క క్యూబ్ కనుక్కోవడం ఎట్లా అనేది ఈ వీడియోలో చూద్దాము. అండ్ వీడియో అంటే మన క్లాస్ స్టార్ట్ చేసే ముందుగా ఫ్రెండ్స్, మీరు మన యూట్యూబ్ ఛానల్ ఆనంద్ అకాడమిక్ ఎడ్యుకేషన్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనం మన ఛానల్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి సబ్జెక్టుని చెప్తున్నాము ఆనంద్ అకాడమిక్ ఎడ్యుకేషన్. ఓకే, సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ చెప్తున్నాము. సో మీకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాము. సో క్యూబ్ ట్రిక్ ఆఫ్ నెంబర్స్ హ్యావింగ్ సేమ్ డిజిట్స్ అంటే 22, 33, 44 ఇలాంటి క్యూబ్లు కనుక్కోవడం ఎట్లా, ఇలాంటి నెంబర్స్ యొక్క క్యూబ్ కనుక్కోవడం ఎట్లా. ఇది చాలా ఈజీగా ఉంటుందండి. ఎవరైనా 4th లెక్చర్ 5th లెక్చర్ చూడకపోతే అది చూడండి, ఎందుకంటే డైరెక్ట్గా ఈ లెక్చర్ స్టార్ట్ చేస్తే అంటే మీకు అర్థమవుతుంది, కానీ అవి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ముందుగా మీరు ఆ రెండు చూడండి, ఆ రెండు చూసాక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఆ రెండు చూసాక ఈ వీడియోని చూడండి. డైరెక్ట్గా ఈ వీడియోకి వస్తే కొంచెం అర్థమవుతుంది, కానీ అది చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. సో 22 క్యూబ్. సో ఏం చేయాలంటే మనం 2 క్యూబ్ ఇలా రాసుకోవాలి. 2 క్యూబ్ అని ఎందుకు రాసామంటే మనకున్న డిజిట్ 2 కాబట్టి, డిజిట్స్ 2 కాబట్టి సో 2 క్యూబ్ అని రాసాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ 2 క్యూబ్ ఒక ఆన్సర్ని వేసేయండి. 2 క్యూబ్ అంటే ఎంతండి? 8. ఓకే, సో ఈ 8ని వేసేయండి. 8. సో ఇప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్ వాటిని ఇగ్నోర్ చేసేయండి, వదిలేయండి. ఈ మధ్యలో ఉన్న వాటిని 8, ఈ మధ్యలో ఉన్న వాటిని డబుల్ చేయండి. డబుల్ అంటే ఏంటి? ఇంటూ 2 చేయటమే కదా, కదా డబుల్ అంటే ఇంటూ 2 చేయటం కదా. సో వీటిని డబుల్ చేయండి, డబుల్ చేస్తే ఎంత? 16 వస్తుంది. సో ఇప్పుడు యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు యాడ్ చేయండి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 8+0 అంటే 8, 8+16 అంటే 24, 8+16 అంటే 24, అండ్ ఇది కూడా 8. సో ఇప్పుడు వేసేయండి ఆన్సర్. మనం లాస్ట్ 2 క్లాసులు చెప్పుకున్నాం కదా ఎలా వేయాలో. సో సింగిల్ డిజిట్ ఉంటే సింగిల్ డిజిట్ డైరెక్ట్గా వేసేయాలి. అలా కాకుండా రెండు అంతకంటే ఎక్కువ డిజిట్స్ ఉంటే ఏం చేయాలి మనం? యూనిట్స్ ప్లేస్లో ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని వేసేయాలి. సో ఆ మిగిలిన నెంబర్ను లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్కి యాడ్ చేయాలి. సో 24+2 అంటే ఎంత అండి? 26. సో 26లో 6ని వేయండి, ఎందుకంటే 6 ఇస్ ఇన్ ది యూనిట్ స్పేస్. అండ్ ఈ 2ని ఎక్స్ట్రా 2ని 8కి యాడ్ చేయండి. సో 8+2 అంటే ఎంత? 10. సో ఈ 10ని డైరెక్ట్గా ఇక్కడ వేసేయచ్చు. సో ఇదే మనకు ఆన్సర్ అవుతుంది, 10648. సో చూసారు కదా, చాలా చాలా సింపుల్, తక్కువ టైంలో అయిపోయింది. ఇంకా మీకు చెప్పడం వల్ల ఎక్కువ టైం తీసుకుందాం, లేదంటే 6-7 సెకండ్స్లో అయిపోతుంది. ఓకే, సో ఇంకోటి చూద్దాము, ఇంకో నెంబర్ తీసుకొని చూద్దాం. 23 క్యూబ్ చూద్దాం ఎలా చేయాలో. 33 క్యూబ్. సో 33 క్యూబ్ ఏం చేయాలి? 3 క్యూబ్ రాసుకోవాలి. 3 క్యూబ్ అంటే ఏంటండి? 27.
సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ అండ్ లాస్ట్ దాన్ని ఇగ్నోర్ చేయాలి, వదిలేయాలి. ఈ మధ్యలో ఏవైతే ఉన్నా వీటిని డబుల్ చేయాలి. సో 27 డబుల్ చేస్తే ఎంత అండి, 54. ఇప్పుడు ఏం చేయాలి, ఇలా రాసాక యాడ్ చేయాలి. సో యాడ్ చేయండి 27. 27 ప్లస్ 54 అంటే ఎంత అండి, 81. 81 అండ్ 27. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆన్సర్ ఎలా రాయాలి, మనం ఆల్రెడీ లాస్ట్ లెక్చర్లో లాస్ట్ టూ లెక్చర్స్లో చూసాం ఎలా రాయాలో. సో 7 వేసేయాలి, యూనిట్ స్పేస్లో 7 ఉంది కాబట్టి 7 వేసేయాలి. ఈ ఎక్స్ట్రా 2ని దీనికి యాడ్ చేయాలి, 81. 1కి యాడ్ చేయడం కాదండి, 81కి యాడ్ చేయండి. 81 ప్లస్ 2 అంటే ఎంత, 83. సో ఈ యూనిట్ స్పేస్లో ఉన్న 3ని ఇక్కడ వేసేయండి అండ్ ఎక్స్ట్రా 8ని యాడ్ చేయండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న దానికి ఎక్స్ట్రా 8ని యాడ్ చేయండి. 81 ప్లస్ 8 అంటే 89 అండ్ యూనిట్ స్పేస్లో 9 ఉంది కాబట్టి 9 వేసేయాలి ఇక్కడ. అండ్ 27 ప్లస్ 8, సో ఈ ఎక్స్ట్రా 8ని మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న దానికి యాడ్ చేస్తాం. 27 ప్లస్ 8 అంటే ఎంత అండి, 35. సో 35 ఇక్కడ వేసేస్తాం. సో ఇదే మనకు ఆన్సర్ అవుతుంది, 35937. 33 క్యూబ్ అంటే ఎంత అండి, 35937. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఎట్లాంటి నెంబర్ ఇచ్చినా సరే సేమ్ డిజిట్స్ ఉంటే ఇలా చేసేయచ్చు, తక్కువ టైంలో ఫాస్ట్గా చేసేయచ్చు. ఇట్లా మనం ట్రెడిషనల్గా అంటే మామూలుగా మనం 33 క్యూబ్ అంటే 33 ఇంటూ 33 చేసి, మళ్ళీ ఈ వచ్చిన దాన్ని ఇంటూ 33 చేసి, ఇదంతా చాలా టైం తీసుకుని అండ్ చాలా లాంగ్ ప్రాసెస్. ఇదంతా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి ప్రాసెస్ మనకు అవసరం లేదు. ఓకే, మనం షార్ట్కట్టే యూజ్ చేయాలి, తక్కువ టైంలో మనకు అయిపోయే షార్ట్కట్ని యూజ్ చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ టైం అస్సలు ఉండదు. సో షార్ట్కట్ ఈజ్ అవర్ ఓన్లీ వెపన్. ఓకే, సో నెక్స్ట్ వేరే నెంబర్ తీసుకున్నాం. ఇంకోటి అండి, మనం ఈ స్టెప్ని మనం ఇగ్నోర్ చేసేయచ్చు. ఈ స్టెప్ మనకు అవసరం లేదు, ఈ స్టెప్ వేయకుండానే మనం డైరెక్ట్గా ఈ స్టెప్ వేసేయచ్చు. ఓకే, ఈ స్టెప్ వేస్తే మళ్ళీ కొంచెం టైం వేస్ట్ అవుతుంది. సో డైరెక్ట్గా ఈ స్టెప్ వేసేద్దాం. ఓకే, సో 33 చూసాం కదా, ఇప్పుడు 55 చూద్దాం. 55 క్యూబ్, సో 55 క్యూబ్, సో 5 క్యూబ్ చేయాలంటే 125 125 125 125. ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని వదిలేయాలి అండ్ మధ్యలో ఉన్న వాటిని డబుల్ చేయాలంటే 250 వస్తుంది. 250 250. సో ఇప్పుడు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత అండి, 125 375 375 అండ్ 125. ఓకే, సో 5ని వేసేయాలి, 12ని దీనికి యాడ్ చేయాలి. 12 ఎక్స్ట్రా 2 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ, 12 అనే నెంబర్ మొత్తం ఉంది. సో ఈ 12ని ఇక్కడ యాడ్ చేయాలి అంటే ఎంత అండి, 387. సో మళ్ళీ 7 ఇక్కడ యాడ్ చేయాలి, 38ని ఇక్కడ యాడ్ చేయాలి, 38. సో యాడ్ చేస్తే ఎంత అండి, 11 413 413 3 వేసేయాలి అండ్ 41 ఉంది, 41 ఇక్కడ యాడ్ చేయాలి, 41 661. సో 166 375, ఇదే ఆన్సర్. చూసారు కదా ఎంత తక్కువ టైంలో అయిపోతుందో. స్పీడ్గా చేసేయాలి, మనం షార్ట్కట్ బాగా అలవాటైతే మన స్పీడ్ కూడా బాగా పెరుగుతుంది. సో మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి షార్ట్కట్స్ గుర్తుండటానికి, అలానే తప్పులు లేకుండా చేయడానికి మనం ప్రాక్టీస్ కొంచెం ఎక్కువ చేయాలి. అప్పుడే మనం తప్పులు లేకుండా అలానే ఫాస్ట్గా కూడా చేస్తాం తప్పులు లేకుండా. ఓకే, సో 155 క్యూబ్ అంటే ఎంత అండి, 166 375. ఓకే, సో ఇప్పుడు 66 క్యూబ్ చేద్దాం. ఓకే, నేను కొన్నే చేస్తానండి, మీకు కొన్ని హోంవర్క్ ఇస్తాను, ఎందుకంటే నేను చేస్తూ ఉంటే మీకు రాదు, మీరు చేస్తేనే మీకు వస్తుంది. సో మీకు నేను కొన్ని హోంవర్క్ ఇస్తాను. 66 క్యూబ్, ఇది ఒక్కటి నేను చేస్తాను. 66 క్యూబ్ అంటే ఏం చేయాలి, 6 క్యూబ్ వేసుకోవాలి. 6 క్యూబ్ అంటే ఏంటంటే 216 216 216 216. ఇంకోటి అండి, మనం 1 టు 10 1 టు 10 క్యూబ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 1 టు 10 గుర్తుంటే కొంచెం పెద్ద క్యూబ్స్ ఇస్తే ఈజీ అవుతుంది. ఓకే, పెద్ద క్యూబ్స్ ఇస్తే ఈజీగా చేయొచ్చు. అలా కాకుండా ఇవి గుర్తుపెట్టుకోకపోతే మనం మళ్ళీ ఆ పెద్ద క్యూబ్స్ ఇచ్చినప్పుడు ఈ క్యూబ్స్ చేయడం కోసం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారు కదా, 6 క్యూబ్ అనేది తెలియలేదనుకోండి, మళ్ళీ అప్పుడు 6 క్యూబ్ కోసం చేయాలి. సో అది కొంచెం టైం వేస్ట్ అవుతుంది అప్పుడు. సో అలా కాకుండా 1 టు 10 క్యూబ్స్ మనం గుర్తుపెట్టుకోవడం మంచిది.
అలా కాదు మేము 1 to 20 క్యూస్ గుర్తుపెట్టుకుని ఉంటాం అంటే ఇంకా చాలా మంచిది, ఎందుకంటే మనకు కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. సో మనం ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది. కానీ 1 to 10 క్యూబ్స్ మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, 1 to 10 క్యూబ్స్, అలానే 11 క్యూబ్ ఒకటి ఇంకొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, 11 క్యూబ్ కూడా. ఓకే, అది కొంచెం వస్తూ ఉంటుంది. ప్లస్ ఈ క్యూబ్స్ ఏంటంటే అండి, క్యూబ్స్, స్క్వేర్స్ నెంబర్ సిరీస్లో కొంచెం బాగా ఉపయోగపడతాయండి, నెంబర్ సిరీస్లో. సో అట్లా అక్కడ కొంచెం ఈజీగా ఉండాలండి, ఇవన్నీ కొంచెం మనం బాగా గుర్తుండాలి. ఓకే, చూస్తాము చేద్దాము. 216 216 216 వేసేసాము. సో ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని ఇగ్నోర్ చేయాలి, మధ్యలో ఉన్న వాటిని డబుల్ చేయాలి. అంటే 216 216 డబుల్ చేస్తే ఎంతండి, 3 4. ఓకే, సో 432 432. ఓకే, సో ఇప్పుడు యాడ్ చేయాలి 216 846 648 and 216. మధ్యలో తెలియదులేండి, నేను చేసిన మామూలుగా. 216 డబుల్ చేస్తే ఎంత వస్తుంది, 432 వస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఎట్లా వేయాలి, 6. ఓకే, 6 వేసేసాం. 21 ఇక్కడ యాడ్ చేయాలి, 21 9 6 6, అంతే కదా, 9. ఈ 66ని మళ్ళీ ఇక్కడ యాడ్ చేయాలి, 66 14 1 7 4. సారీ, నేను స్పీడ్గా చేస్తున్నాను కాదు, ఇట్లా స్పీడ్గా చేయాలని. ఓకే, సో 7 1 4. ఓకే, 4 ఇక్కడ వేసేసాము. సో ఈ 71ని మళ్ళీ ఇక్కడ యాడ్ చేయాలి, 71 7 8 2. సో 287. సో 287 496. సో 66 క్యూబ్ అంటే ఎంత అండి, 287 496. సో 66 క్యూబ్ అంటే ఇదండి. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ షార్ట్ కట్ ట్రిక్ టు ఫైండ్ అవుట్ ఎనీ క్యూబ్, టు ఫైండ్ అవుట్ క్యూబ్ ఆఫ్ ఎనీ నెంబర్ హ్యావింగ్ సేమ్ డిజిట్స్. ఓకే, సో ఈ విధంగా మనం చేసేవచ్చండి. అండ్ ఇది వేదిక్ మ్యాథ్స్ అండి, ఇది ఇదంతా వేదిక్ మ్యాథ్స్. ఓకే, సో ఇప్పుడు మీకు కొన్ని హోంవర్క్ ఇస్తాను, కొన్ని హోంవర్క్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. ఎందుకంటే మీరు ట్రై చేస్తేనే మీకు వస్తుంది, నేను ట్రై చేస్తే మీకు రాదు, నాకే వస్తుంది, నాకే ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు కొన్ని హోంవర్క్ ఇస్తాను. 7.7 హోల్ క్యూబ్, 99 హోల్ క్యూబ్ అండ్ 0.44 హోల్ క్యూబ్. ఓకే, 0.44 కంటే, ఓకే ఇది చేయండి, ఇంకోటి కూడా ఇస్తాను మీకు, 0.55 హోల్ క్యూబ్. ఓకే, 0.55 హోల్ క్యూబ్ ఇది చేసేయండి. సో ఈ 4 హోంవర్క్గా తీసుకోండి. అండ్ ఆన్సర్స్ వచ్చేసి మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఓకే, కమెంట్ సెక్షన్ ఆన్సర్స్ వచ్చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ వీడియో ఎండ్ చేసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మన ఛానల్ ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఎందుకంటే మనం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ చెప్తున్నాము, తెలుగులో చెప్తున్నాము. సో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, హిందీ అంటే ఎక్కువగా హిందీ ఛానల్స్ ఉన్నాయండి, హిందీ అలానే ఇంగ్లీష్లో చెప్పే వాళ్ళు ఉన్నారు. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానివ్వండి, రీజనింగ్ ఇంగ్లీష్ గ్రామర్, ఇవన్నీ హిందీలో ఇంగ్లీష్లో చెప్పే వాళ్ళు ఉన్నారండి. సో మన వాళ్ళకు కొంతమందికి హిందీ అంతగా రాదు, తెలుగు వాళ్ళకు హిందీ అంతగా రాదు. తెలుగులో ఏంటి అంటే బాగా అర్థమవుతుంది వాళ్ళకు, ఇంగ్లీష్లో ఉన్నాయి, ఇంగ్లీష్ అర్థమైతే ఓకే హ్యాపీ, అలా కాకుండా కొంతమందికి తెలుగులో చెప్తేనే అర్థమవుతుందండి. అందుకోసం అలాంటి వాళ్ళకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మనం తెలుగులో చెప్తున్నామండి క్లాసెస్. సో మీరు విని, ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, కోచింగ్ తీసుకోలేని వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్.